హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. స్వలింగ సంపర్కులను ప్రోత్సహించే ఇతివృత్తంతో తీశారనే ఆరోపణతో కువైట్, ఖతార్ దేశాలు ఏ మలయాళ సినిమాపై నిషేధం విధించాయి? ఆన్సర్, ముమ్ముట్టి నటించిన కాదల్ ద కోర్ అనే సినిమా. భారత్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ఫైనల్లో ఆస్ట్రేలియా జట్టు భారత్ను ఓడించి 6వ సారి కప్ గెలుచుకుంది. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు, వికెట్ల రికార్డు ఎవరు దక్కించుకున్నారు? ఆన్సర్, విరాట్ కోహ్లీ 765 పరుగులు, మహమ్మద్ షమీ 25 వికెట్స్. అర్జెంటీనా ఎన్నికల్లో అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకున్న అతి మితవాద నాయకుడు ఎవరు? ఆన్సర్, జేవియర్ మిలీ. భారతదేశంలో కంటి వైద్యానికి సంబంధించిన అతిపెద్ద దాతృత్వ వైద్యశాలలో శంకర నేత్రాలయ ఒకటి. ఆ సంస్థ వ్యవస్థాపకుడు అయిన ప్రముఖ నేత్ర వైద్యులు నవంబర్ 21న మరణించారు. ఆయన పేరేంటి? ఆన్సర్, డాక్టర్ ఎస్ఎస్ బద్రీనాథ్. జంతు ప్రేమికుల వ్యతిరేకత కారణంగా ఒక ఆసియా దేశం 100 ఏండ్లుగా తమ ఆహారంలో భాగమైన కుక్క మాంసంపై నిషేధం విధించనున్నట్టు వార్తలు వచ్చాయి. అది ఏ దేశం? ఆన్సర్, దక్షిణ కొరియా. నెక్స్ట్ క్వశ్చన్. ఆతిథ్య రంగ దిగ్గజం ఒబెరాయ్ గ్రూప్ ప్రస్థానం 1934లో సిమ్లాలో చిన్న హోటల్తో మొదలై 7 దేశాలకు విస్తరించింది. ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ నవంబర్ 14న కన్నుమూశారు. ఆయన ఎవరు? ఆన్సర్, పృథ్వీరాజ్ సింగ్ ఒబెరాయ్. వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ తర్వాత వన్డే క్రికెట్కు దక్షిణాఫ్రికా ఆటగాడు వీడ్కోలు పలికాడు. వరల్డ్ కప్ ఒక టోర్నీలో 500కు పైగా పరుగులు చేసి 20 క్యాచులు పట్టిన తొలి వికెట్ కీపర్గా రికార్డు సాధించిన ఆటగాడు. ఆన్సర్, క్వింటన్ డికాక్. ధూమ్, ధూమ్ 2 లాంటి పక్కా కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న బాలీవుడ్ దర్శకుడు ఇటీవల మరణించారు. ఆయన ఎవరు? ఆన్సర్, సంజయ్ గడ్వీ. 7 కాలంగా సాంకేతిక ప్రపంచంలో చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సంస్థ నిరంతరం వార్తల్లో నిలిచింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సంచలనం సృష్టించిన కంపెనీ సీఈఓ తొలగింపు వరకు వెళ్లి వార్తలకెక్కింది. ఇంతకీ ఆయన ఎవరు? ఆన్సర్, సామ్యుల్ అరిస్ అల్టమాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల దక్షిణ అమెరికాలోని శాన్ సాల్వడార్ నగరంలో జరిగిన మిస్ యూనివర్స్ 2023 పోటీల్లో విశ్వసుందరి కిరీటం దక్కించుకున్న అందాల భామ. ఆన్సర్, షేనిస్ పలాసియోస్. నెక్స్ట్ క్వశ్చన్. ఖేలో ఇండియా పారా గేమ్స్ 2023 యొక్క మస్కట్ ఏంటి? ఆన్సర్, ఉజ్వల. డ్రగ్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మరియు ఎవరి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది? ఆన్సర్, రామచంద్ర మిషన్ మధ్య. భారతదేశం మరియు ఏ దేశం మొబిలిటీ మరియు మైగ్రేషన్ భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశాయి? ఆన్సర్, ఇటలీ. భారత సైన్యం మొదటి మహిళా బెటాలియన్ కమాండర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, సుచిత శేఖర్. వార్తల్లో కనిపించే కెయిర్న్ గ్రూప్ ఏ వర్గానికి చెందిన దేశాలతో సంబంధం కలిగి ఉంది? ఆన్సర్, వ్యవసాయ ఎగుమతి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, డిసెంబర్ 4. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్కు భారతదేశం తిరిగి ఎన్నికైంది. దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్, లండన్. ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ హాస్పిటల్ ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్, గురుగ్రామ్.
భారత్కు చెందిన 1440 పురాతన వస్తువులను తిరిగి అప్పగించనున్నట్లు తాజాగా ఏ దేశం ప్రకటించింది? ఆన్సర్ అమెరికా. వాతావరణ విప్లవకారుడిగా పేరొందిన ప్రముఖ వాతావరణ మార్పుల శాస్త్రవేత్త సలీముల్ హక్ ఏ నగరంలో మరణించారు? ఆన్సర్ ఢాకా. 2023 నవంబర్ 10 ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ థీమ్తో నిర్వహించారు? ఆన్సర్ బిల్డింగ్ ట్రస్ట్ ఇన్ సైన్స్. చైనా ఆతిథ్యమిచ్చిన పారా ఆసియా క్రీడలు 2023లో భారత్ పతకాల పట్టికలో ఎన్నో స్థానములో నిలిచింది, మొత్తం ఎన్ని పతకాలు సాధించింది? ఆన్సర్ 5వ స్థానములో నిలిచింది, మొత్తం సాధించిన పతకాలు 111. నెక్స్ట్ క్వశ్చన్, హమాస్ తీవ్రవాద సంస్థ ఇటీవల ప్రారంభించిన ఏ చర్యతో ఇజ్రాయెల్ పాలిస్తీనల మధ్య భీకర యుద్ధ వాతావరణం చోటు చేసుకుంది? ఆన్సర్ ఆపరేషన్ అహల్ అక్సా ఫ్లడ్. ఎవరి జయంతిని జాతీయ ఆయుర్వేద దినోత్సవంగా నిర్వహిస్తారు? ఈ ఏడాది థీమ్ ఏంటి? ఆన్సర్ ధన్వంతరి. ఈ ఏడాది థీమ్ ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్. దివ్యాంగుల కోసం దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన హైటెక్ క్రీడా శిక్షణా కేంద్రాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించారు? ఆన్సర్ గ్వాలియర్. ఇవి ఫ్రెండ్స్ కొన్ని కరెంట్ అఫైర్స్లోని ప్రశ్నలు, వాటి జవాబులు. మరికొన్ని బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.